మాధవరావు ఏంటి సమస్య? ఇంతమంది ప్రజలకు, లక్షల మంది ప్రజలకు ఇంటికి రేషన్ అందకపోవడానికి కారణం ఎవరు, బాధ్యులు ఎవరు? ఒకటి సార్, ఇప్పుడు రాష్ట్రంలో 29,000 మంది డీలర్లు ఉన్నాము. గతంలో 1,40,000,000 మంది కార్డుదారులు ఉన్నారు సార్. గతంలో గత 2020 ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు 16 విడతలు సార్, 8 నెలల్లో 16 విడతలు. నెలకి 2,20,000 టన్నుల లెక్కన నేను పంపిణీ చేశాను సార్. 10వ తారీఖు కల్లా పంపిణీ పూర్తి చేసి 2025 పంపిణీ చేశాం. ఆ రోజునే మేము డిమాండ్ చేశాం సార్, మీరు ఫ్రంట్ వాడేట్ గా డీలర్ని గుర్తించండి అని చెప్పారంటే వాళ్ళు ఆ రోజు గుర్తించాల. నెలకి 1,40,000,000 మంది చొప్పున 2 విడతల్లో 2,80,000,000 మందికి అతి సమీపంలో నుంచి మేము 7 లీటర్ బియ్యం పంపిణీ చేస్తే 50 మంది పైగా కరోనా చనిపోతారు మా డీలర్లు. అదే గుజరాత్ రాష్ట్రంలో వచ్చేటప్పటికి 50 లక్షల రూపాయలేమో పంచ్ వారే ఇచ్చినా డీలర్స్ వరకు 25 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తారు సార్. ఇప్పుడుందా మన దగ్గర, మన దగ్గర పరిస్థితి ఏంటి, మన రాష్ట్రంలో పరిస్థితి ఏంటి? మన రాష్ట్రంలో 50 మంది చనిపోయినాడని ఒక్క రూపాయి ఎక్స్క్యూజ్ ఇవ్వలేదు సార్. మేము ఎన్నో సార్లు విజ్ఞప్తి చేశాం, ఫ్రంట్ వారి ఎత్తుగా వ్యాక్సిన్ ఇవ్వమని చెప్పి అడిగన్నా, ఇంతవరకు మాకు దిక్కు లేదు సార్. 5 లక్షల రూపాయలు ఎక్స్క్యూజ్ చేస్తామని మంత్రి గారు చెప్పారు. ఈ రోజు ఒక ఆందోళన చేసి నిరసన కార్యక్రమాలు చేస్తే ఇంకో విషయం సార్. హలో, మాట్లాడండి మాధవరావు గారు. 2 విడతలు మేము ఆ లెక్క పంపిణీ చేసాం సార్. ఇవాళ ఏం చేస్తున్నారంటే ఎండిఓలు ఎక్కడైనా పని కొడితే మాకు డీలర్లకి పంపిణీ చేసే లాగిన్ నుంచి తొలగించిన తర్వాత మమ్మల్ని నామమాత్రం చేసి ఇవాళ ఎవరన్నా ఎండిఓ నెగ్గొడితే విఆర్ఓ వచ్చి డీలర్ ఇంటికి వచ్చి ఏడు ముద్రేసి బలవంతంగా డీలర్ల పంపిణీ చేయమని ఒత్తిడి చేస్తున్నారు సార్ మండల స్థాయి అధికారులు. దాన్ని మేము ఒప్పుకోము. ఆ విధంగా ఒత్తిడి చేస్తే మాత్రం మేము రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు వెళ్తాం. మేము ఈ రోజు చెప్తున్నాం సార్ మీ యొక్క మీడియా ద్వారా, వచ్చే నెల 10వ తారీఖు లోపుగా మా డీలర్లందరికీ కూడా పంట వారియర్స్ గుర్తించి వ్యాక్సినేషన్ ఇవ్వటమే కాకుండా ఈ ఎండిఓల కింద సరుకు సప్లై చేసేటప్పుడు వారి ద్వారా మాకు కానీ ఏదన్నా వ్యాక్సిన్ ఈ యొక్క కరోనా అంటుకుని మా డీలర్లు కావడం ఇబ్బంది అయితే 10వ తారీఖు ప్రకటించకపోతే మేము 11వ తారీఖున ఒక రోజు నిరసనగా పంపిణీ కూడా ఆపేయాలని కూడా మా సంఘాలన్నీ కూర్చొని కూడా మాట్లాడుకుని అనౌన్స్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా చెబుతున్నాం సార్. ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను సార్, ప్రజలకి కార్డుదారులకి దీవెన చెప్పడానికి మేము ఎప్పుడు సుముఖంగానే ఉన్నాం. గతంలో కూడా మా ప్రాణాలు తెగిన అందించాం. ఈ రోజున కూడా డీలర్ల లాగిన్ ఇచ్చి డీలర్ల ద్వారా పంపిణీ చేసే విధానం కనుక ఇచ్చేటట్టయితే రోజుకి 100 మందిని వాలంటీర్లు వచ్చి సామాజిక దూరం పాటించి శానిటైజర్లు మాస్కులు అన్ని ఇస్తే ఒక్కొక్క డీలరు రాష్ట్రం మొత్తం కూడా 5 రోజుల్లో పంపిణీ పూర్తి చేసే సమర్థత మాకుంది సార్. గతంలో కూడా రాష్ట్ర ప్రజా పంపిణీ వ్యవస్థకి 12 అవార్డులు తెప్పించిన తర్వాత మా రేషన్ డీలర్లు మా సమర్థత మాకుంది సార్. వెంకట్రావు గారు, ఇప్పుడు నాకు ఒక మెసేజ్ వచ్చింది, ఎండియు ఆపరేటర్గా ఉన్న ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చింది.